జాబితాలో 50% పైనే అభ్యర్థులను ప్రకటిస్తామని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. రెండు రోజులుగా ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ చర్చించిన అభ్యర్థుల జాబితాపై సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తుది నిర్ణయం తీసుకుందని థాక్రే రేవంత్ రెడ్డి చెప్పారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ అభ్యర్థుల జాబితాలను సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించారని థాక్రే తెలిపారు. కాంగ్రెస్ లోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని థాక్రే రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. सबसे साथ में लेकर जाने का हमारी तैयारी है, इसलिए हम सभी वर्ग को सभी को उस तरीके से उम्मीदवारी देने का हमने फैसला किया है. तो पहला फेज हमारा कंप्लीट हो जाएगा कुछ ही दिनों में. हाईकमांड सीईसी जो जिनके ऊपर लास्ट अथॉरिटी है वो फाइनल करके पहले लिस्ट हमारे अनाउंस हो जाएंगे. उसके बाद सेकंड लिस्ट भी हम जल्द से जल्द उसमें फाइनल करेंगे. लेकिन आज इस पर जो भी ज्वाइनिंग हुआ होगा ये अलग अलग इससे हुआ होगा, लेकिन ज्वाइनिंग तो पूरे प्रदेश में आपने देखा होगा कि लगातार जो कार्यकर्ता है वो कांग्रेस की तरफ आ रहे हैं. सर अभी काफ़ी लोग आए थे, बहुत नेता आए थे नगरकल से, सर नगरकल से XMLA भी आए थे, उन्होंने दो दिन से यहीं घूम रहे, फिर अभी तक उसको ज्वाइन नहीं किया, क्यों सर, कुछ प्रॉब्लम है? देखिए जो ज्वाइनिंग की जो बात है ना वो हमारे स्टेट के PCC प्रेसिडेंट उसके बारे में डिसीजन लेते हैं हमसे बातचीत करके. तो मुझे लगता है कि बहुत सारे लोग जो स्टेट में भी हर दिन ज्वाइनिंग हो रहा है यहाँ पर आके भी वो इच्छा प्रदर्शित कर रहे हैं कि हमको ज्वाइन करना है. लेकिन सभी का ज्वाइनिंग जो हम स्टेट लेवल पर करेंगे वहाँ जाकर उनको बताया गया है कि स्टेट लेवल पे आप वहाँ पर आइए, आपका ज्वाइनिंग उस तरीके से करेंगे. लेकिन यहाँ पर कोई भी मिलना चाहता है तो हम उनको मिलने से इकरार नहीं कर सकते. हम सभी को मिलते हैं, वो अपनी इच्छा व्यक्त करते हैं कि हमको ज्वाइनिंग करना है, तो ये तो आम बात है. उसमें यहाँ मिलने को आने के लिए कोई एतराज़ नहीं है. यहाँ पर भी मिल सकते हैं और वहाँ पर भी मिल सकते हैं. डू यू हैव एनी आइडिया सर, सम ऑफ द XMP सर ज्वाइनिंग इन कांग्रेस? आज हम तेलंगाना में सबसे साथ में लेकर जाने నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉత్సాహం చూపిస్తున్నారు. తప్పకుండా చేర్చుకుంటాం, వాళ్ళ వల్ల ప్రజలకు మేలు జరిగే విధంగా కార్యాచరణ ఇస్తాం, వాళ్ళందరిని కూడా వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని అవకాశాన్ని బట్టి ప్రోత్సహిస్తాం. ముందు నుంచి కష్టపడ్డ వాళ్ళను వాళ్ళ అవకాశాలు దెబ్బతినకుండా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తాం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఎక్కడ వరకు వచ్చింది సార్? ఎప్పుడు ప్రకటన ఉండబోతుంది? స్క్రీనింగ్ కమిటీ కూర్చోవడం, చర్చించుకోవడం, నియోజకవర్గాల వారీగా వచ్చిన అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ పరిశీలించడం, దాంట్లో కొంత మేరకు ఏకాభిప్రాయం వచ్చిన వాటిని ఒక లిస్టు తయారు చేయడం, వాటి అన్నిటిని కూడా వివరాలు క్రోడీకరించి నివేదిక తయారు చేసే వరకు వచ్చింది. ఈ నివేదిక ఫేజ్ 1 సిఈసిలో ఆమోదం పొందిన తర్వాత బయటికి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికిప్పుడు కొంతమంది వచ్చినాయనో రాలేదనో ఆవేదన చెందో సంతోషపడో, కొంతమంది ఉత్సాహము కొంతమంది నిరాశలను ఉండాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ విధానము సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదం పొందిన తర్వాత అధికారికంగా వాళ్ళు ప్రకటిస్తేనే అభ్యర్థులకు పార్టీ బి ఫామ్లు అంటే వాళ్ళను ఆమోదించినట్టు. అప్పటి వరకు ఎన్నో మార్పులకు చేర్పులకు అవకాశం ఉంటుంది. ఎవరన్నా వచ్చిందని ఉత్సాహపడితే కోయిల ముందే కూసినట్టు అవుతుంది, ఎవరన్నా రాలేదని నిరు